ఇంద్రాని ట్రైలర్ ఇప్పుడే చూసా, అసలు ఎంత బాగుందంటే ఒక టైమ్ ట్రావెలర్ కాన్సెప్ట్ గురించి అన్న, అసలు కాన్సెప్ట్ వేరే లెవెల్ అన్నమాట. అంటే కల్కి లెవెల్ ఇవి అయితే పెట్టాడన్న, అందులో ఇవి చూసుకున్నట్టయితే స్టోరీ అయితే ఒక డిఫరెంట్ ఉండబోతుంది అన్న. ఖచ్చితంగా హిట్ అవుద్ది, 100% హిట్ అవుద్ది అనిపిస్తుంది. జూన్ 14th వస్తుందన్న, అంటే జూన్ 27 కల్కి దానికి పోటీగా వస్తుందంటే నాకైతే అనిపించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఆ ఎలివేషన్స్ అవ్వచ్చు, ఆ రోబోటిక్ కాన్సెప్ట్ అవ్వచ్చు, చాలా ఎనర్జెటిక్ అనిపించింది అన్న. అంటే సినిమా ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవుద్ది అనిపించింది. సైంటిఫిక్ గా టెక్నాలజీగా చాలా హిట్ అవుద్ది అనిపిస్తుంది సినిమా అయితే. ఇంద్రాణి అని పేరు గుర్తు పెట్టుకోండి, జూన్ 14th వస్తుంది, హిట్ అవ్వకపోతే చూడండి అన్న. ఓకే సూపర్. ఇప్పుడే ఇంద్రాణి ట్రైలర్ చూసినా, అసలు ట్రైలర్ మామూలు లేదన్నా, అసలు హాలీవుడ్ బొమ్మలా ఉందన్న. అంటే అసలు ట్రైలర్ చూసిన తర్వాత దీని గురించి తెలుసుకుంటే అన్న, జనవరి 8, 2022లోనే దీని మోషన్ పోస్టర్ వదిలారన్న, దాంట్లో రోబోట్ కూడా ఉంది. సో కల్కిలో జస్ట్ ఒక 10% బడ్జెట్ పెట్టారన్న, కానీ దానికి మించిన అవుట్పుట్ అనిపిస్తుంది అన్న. సినిమా ట్రైలర్ లో చూస్తే మాత్రం జూన్ 14th రిలీజ్ అవుతుంది అంటే అన్న, దానికోసం మాత్రం చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అంటే మనం సూపర్ మ్యాన్ ని చూస్తుంటాం అన్న, కానీ దీంట్లో సూపర్ ఉమెన్ చూస్తున్నాను అన్న, అది మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ట్రైలర్ లో చూసినంత మాత్రాన దాంట్లోనే అసలు మనకు అర్థమైపోతుంది స్టోరీ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది సినిమా అని. సో దానికోసం మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. మెయిన్ గా చెప్పుకోవాలంటే చిట్టి అనే చిన్న రోబోట్ ఉందన్న, దాని చుట్టే తిరిగేటట్టు ఉంది స్టోరీ మాత్రం. అది హైలైట్ చేశారన్న, అంటే మనం కల్కిలో బుజ్జి ఎలానో దాంట్లో చిట్టి ఉందన్న, కానీ ఇది కల్కి కంటే ముందే తీసారన్న వీళ్ళు. సో కల్కి దీనికి కంపేర్ చేసుకుంటే నాకు మాత్రం దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయన్న. సో జూన్ 14 కోసం అయితే నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో థియేటర్ లో కలుద్దాం. థ్యాంక్ యూ అన్నా. ఇంద్రా చేస్తుంటే మాత్రం మనకి భయం అవుతుందన్న, అంత బాగుంది ట్రైలర్ మాత్రం విచ్చి పడేసిందన్న. నిజంగా చెప్తున్నా, బూస్ బాన్స్ వస్తున్నా. అసలు ఏందన్నా ట్రైలర్ మాత్రం చూస్తుందే దుమ్ములేసిపోయిందన్న. అసలు మనం ఊహించుకుని తక్కడే అన్న, నిజంగా థియేటర్ తీసే వాళ్ళకి చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నా. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ, అంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ తీయడం విధానం కానీ, అసలు ఏందన్నా చూస్తున్నా మాత్రం మనకు ఒక బూస్ బాన్స్ వస్తున్నాయి. నిజంగా చెప్తున్నా ఆమె చాలా బాగుందన్న, ఇచ్చి పడేసిందన్న. ట్రైలర్ చూస్తున్నా మాత్రం బూస్ బాన్స్ అన్న. ఇప్పుడు కూడా నాకు మైండ్ బ్లో అయిపోతున్నా, అంత బాగుందన్న. మళ్ళా చూడాలనిపిస్తుందా ట్రైలర్? ఎన్నిసార్లు చూసాం చూడాలి చూడాలనిపిస్తే. సూపర్ ఉందన్న, సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. ఇంద్రాణి ట్రైలర్ చూడడం జరిగింది ఇప్పుడే. నాకైతే చాలా బాగా అనిపించింది, ఒక హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ అనేది అనిపించింది నాకైతే. స్టీవెన్ డైరెక్టర్ మనకి ఒక తెలుగులో రావడం, తెలుగులో అంత మంచి డైరెక్టర్ ఉండడం మన అదృష్టం. ఎందుకంటే కల్కి ముందు వస్తుంది మూవీ. నాకైతే దాంట్లో ఒక కల్కిలో ఒక చిట్టి బుజ్జి అని ఉంటుంది, దీనిలో చిట్టి అని ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాయి కుమార్ గానే ఆయన వాయిస్ ఓవర్ ఉన్నది, వాయిస్ ఓవర్ త్రూ ఒక క్యారెక్టర్స్ అనే ఇంట్రొడక్షన్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకోటి టైమ్ ట్రావెలర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి మూవీస్ వచ్చినాయి. కాకపోతే ఇది అయితే మాత్రం మనకి ఈక్వల్ టు హాలీవుడ్ రేంజ్ మూవీ లాగా అనిపిస్తుంది నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, ఆ సినిమాటోగ్రఫీ మెయిన్ థింగ్ దీంట్లో ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ గ్రాఫిక్స్ మాత్రం ప్లస్ పాయింట్ కావాలి. దీంట్లో మాత్రం దాంట్లో ఇక డబుల్ ప్లస్ అనిపిస్తుంది. ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ బ్లాక్ బస్టర్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ట్రైలర్ వదిలేసి డైరెక్టర్ స్టీవెన్ గారు. మూవీ మాత్రం నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, ఎందుకంటే సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ ప్లస్ ఆ గ్రాఫిక్స్, టైమ్ ట్రావెల్ అనేది ఆ కాన్సెప్ట్, మళ్ళీ ఒక హీరోయిన్ గారి ఇంట్రొడక్షన్, విలన్ ఇంట్రొడక్షన్ ఈ ట్రైలర్ లో చూపెట్టారు. ఇంకా మన మూవీ పరంగా వస్తే మాత్రం ఇంకా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అయ్యి ఇంకా మనకి ఆ ఫీల్ అనేది కలిగేటట్టు చేస్తారు. స్టీవెన్ మామూలు ఇలాంటి ఫిలిమ్స్ కి కొన్ని 100 కోట్లు కావాలి. ఒక చిన్న నాకు తెలిసి వాళ్ళకున్న బడ్జెట్ లో చాలా బాగా తీసిరు. ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ చాలా బాగుంది. కంపల్సరీ మీరు ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ థియేటర్కి వస్తారు. థియేటర్కి వచ్చి మూవీ ఎంజాయ్ చేస్తారు. జూన్ 14th రిలీజ్ అవుతుంది. కల్కి మూవీ రిలీజ్ అయ్యే ముందే రిలీజ్ అవుతుంది అంటే ఆ గర్స్కి మెచ్చుకోవాలి, డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా. కంపల్సరీ థియేటర్లో మన ఇంద్రాణి మూవీ చూడండి. థ్యాంక్ యూ. ఇంద్రాణి మూవీ అనే ట్రైలర్ చూసాను భయ్య, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజంగా స్టీఫెన్ గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఆ చూసినంత చెప్పు కూడా నేను ఒకటికి 2 సార్లు చూసిన ట్రైలర్. ట్రైలర్ ఇలా ఉందంటే సినిమా ఎలా ఉండబోతుందో. నిజంగా అవుతారు ఆ రేంజ్ కంటే మించి ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఆ ఎఫెక్ట్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే ఇంటెన్షన్ కలుస్తుంది. అంటే ఒక సైన్స్ గురించి కానీ, ఒక జనరేషన్కి సంబంధించి కానీ, ఒక డిఫరెంట్ జోనర్లో ఉంది. నిజంగా అవుతారు సినిమా కాక వచ్చినప్పుడు మనం ఎంత ఎక్సైట్మెంట్గా ఎలా
చూడాలి చూడాలన్న ఆతృత అయితే ఎలా ఉందో నిజంగా ఈ సినిమాకి సంబంధించి అయితే అంతకు మించి అయితే ఉంది. ఇంద్రాణి అనేది ఒక డిఫరెంట్ జోన్, ఒక డిఫరెంట్ స్టోరీ అనుకుంటున్నా. నేనైతే బరాబర్ అయితే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా భయ్య. నాకు సంబంధించి అయితే ఈ సినిమా చూస్తుంటే అవతార్ సినిమాకి కాక ఎలా పనిచేశారో ఆ టెక్నీషియన్స్ అంతకు మించి అయితే అనిపిస్తుంది. సూపర్ డూపర్ ఉంది భయ్య. నాకు ట్రైలర్ అయితే బాగా బాగా నచ్చింది. నిజంగా స్టీఫెన్ గారు సూపర్ సినిమా అండి. నాకు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. అలాగే మీరు చేసిన ఈ డైరెక్షన్ అయితే చాలా బాగుందండి. ఒక జెన్యున్ గా చెప్పాలనుకుంటే సూపర్ అనిపించింది ట్రైలర్. చాలా ట్రైలర్ చూసాను కానీ ఇది పర్ఫెక్ట్ ట్రైలర్ అంటే ఇంద్రాని అనమాట. నెక్స్ట్ లెవెల్ భయ్య. ఓకే, ఆ ఇంద్రాని ట్రైలర్ చూడడం జరిగింది భయ్య. ట్రైలర్ అయితే మాత్రం ఒక విజువల్ ఓనర్ అనమాట. మీకు అవతార్ ట్రైలరు హాలీవుడ్ ట్రైలర్స్ చూస్తారు కదా, ఆ రేంజ్ లో అనిపించింది అనమాట. ముఖ్యంగా ఇందులో చాలా సైంటిఫిక్ సీన్స్ ఉండేలా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ లో లేడీస్ ఎక్కువ హైలైట్ చేస్తూ ఒక చిట్టి రోబో అని చెప్పేసి చాలా ఎథింగ్స్ అయితే తెలియజేశారు అనమాట. సినిమా అయితే మాత్రం ఒక సైంటిఫిక్ గా ఒక విజువల్ ఓనర్ అయితే అనిపిస్తా. ఏదైతే మనకి ఆ విజువల్స్ మంచి కంటలో చూపిస్తున్నారో ఆ యాక్షన్ పార్ట్ కానీ అంతా కూడా మనకి స్టీఫెన్ గారు ఒక హాలీవుడ్ రేంజ్ లో చూపిస్తున్నారు అయితే అనిపిస్తుంది. బట్ ఈ ఏళ్ళకే ఇంకొన్న బడ్జెట్ లో బడ్జెట్ మించి పెడుతున్నారు. చాలా భారీ బడ్జెట్ సినిమా అయితే అర్థం అవుతుంది అనమాట. చూసినంత సేపు కూడా ట్రైలర్ కన్ను తెప్పకుండా అయితే సినిమా ఎప్పుడో తెప్పుడొద్దు అని చాలా వెయిట్ చేసేలాగా ఉంది. జూన్14 రిలీజ్ అయిందని మాకు డేట్ లో తెలిసింది. బట్ సినిమా అయితే మాత్రం ముఖ్యంగా సాయి కుమార్ గారు ఆ ట్రైలర్ లో వాయిస్ ఏదైతే ఉందో బేస్ వాయిస్ నిజంగా గూజ్ బంప్స్ వస్తాయి అనమాట. ఆయన చెప్పే ఒక్కొక్క ప్రతి డైలాగు కూడా ప్రతి ఆ డీటెయిలింగ్ కూడా చాలా మన గూజ్ బంప్స్ అనమాట. ఇంకా ఏదైతే లేడీస్ సూపర్ హీరోస్ అంటే పరిచయం చేస్తున్నారో ఈ ట్రైలర్ తో చూసినప్పుడు నిజంగా నిజంగా వీళ్ళకి ఇంత బడ్జెట్ అనిపిస్తుంది అనమాట. ట్రైలర్ చూసినంత సేపు కూడా స్టీఫెన్ గారు చాలా భారీ ఎత్తున ఇది ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ఇది ఉండబోతుంది అనేది తెలియజేస్తుంది. సో ప్రతి ఒక్కరు జూన్14 మిస్ అవ్వకండి. అలాగే ట్రైలర్ అయితే ప్రతి ఒక్కరు చూడండి. ఇంద్రాని ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో కనిపించింది అన్న సూపర్ అన్న. చాలా అంటే చాలా కొత్తగా చాలా విజువల్ వండర్ గా అనిపించింది. సూపర్ అన్న, సూపర్, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ఇంద్రాని ట్రైలర్ చూడడం జరిగింది. మామూలుగా అంటే మామూలుగా లేదు. మా ఫ్రెండ్ పేరు వాణి, ఇప్పుడే చూశాను భయ్య ట్రైలర్ ఇంద్రాని. ఈ సినిమా సూపర్ హిట్ కానీ మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. ట్రైలరు ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ కెమెరా వర్క్ కానీ ఆ డైరెక్షన్ వర్క్ కానీ ప్రతి ఒక్కది ఆ ట్రైలర్లో మామూలుగా అంటే మామూలుగా అనిపించలేదు. ఎందుకంటే ఆ కల్కి సినిమా ట్రైలర్ చూసినంత విధంగా దానికంటే మంచిగా అనిపించింది భయ్య. ఇంద్రాణి ట్రైలర్ ఇంత మంచి ట్రైలర్ని ప్రేక్షకులకు ఇచ్చినందుకు డైరెక్టర్కి ఆ స్టీఫెన్ గారికి నిజంగా చెప్తున్నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా భయ్య. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నేను కల్కి సినిమాను చూస్తానో చూడనో తెలియదు కానీ ఇంద్రాణి సినిమా అయితే పక్కా చూస్తాను భయ్య. ప్రతి ఒక్కరు చూస్తారు భయ్య. నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. ఇది సినిమా సూపర్ హిట్ భయ్య, నిజంగా చెప్తున్నా. నిజంగా భయ్య 14 రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇంతకుముందు గూగుల్లో చూశాను, మామూలుగా అంటే మామూలుగా లేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ అయిపోయినాయి భయ్య. ఆ డైరెక్షన్ వర్క్ కానీ ఆ మ్యూజిక్ వర్క్ కానీ అది నిజంగా ఈ హాలీవుడ్ సినిమాని ఇలాంటి వివేక్ శక్తితో చూపిస్తారని చెప్పేసి అనిపిస్తుంది భయ్య. సూపర్ భయ్య. సో హాయ్ అండి, ఇప్పుడైతే ఒక ట్రైలర్ చూడడం జరిగింది ఇంద్రాణి అని. 2022 జనవరిలో మోషన్ పిక్చర్ రిలీజ్ అయింది ఇప్పుడు. అయితే దీంట్లో చూసిన తర్వాత ట్రైలర్ ఏమనిపించింది అంటే, సో ఇప్పుడు మనకు బుజ్జి అనేది ఎలా ఉందో దీంట్లో కూడా ఉంది. విఎఫ్ఎక్స్ లవర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూసినప్పుడు అయితే విఎక్స్ మీరు ఏమైనా ఉంటే వెంటనే ఓపెన్ చేసి లైక్ కొట్టేస్తారు. నిజంగా మన బుజ్జిని ఎట్లా ఇంట్రడక్షన్ చేసిరో అదే రేంజ్లో అనిపిస్తుంది. సో లాస్ట్కు మన సప్తగిరి గారు ఒక డైలాగ్ కొడతారు, హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా అన్నట్టు. ఖచ్చితంగా మీకు ఆ వైబ్స్ వస్తాయి చూస్తుంటే. మరి ఇది చూస్తుంటేనే ఇట్లా బొమ్మ ఉందంటే సినిమాలో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. విజువల్గా అయితే చాలా బాగా చూపించారు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం అప్డేటెడ్ సినిమా తీస్తున్నాం కాబట్టి ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ద హాలీవుడ్ రేంజ్లో వెళ్ళాలి ఇప్పుడు మనం కాబట్టి ఆ రేంజ్కు తగ్గట్టు దీంట్లో విఎఫ్ఎక్స్ కానీ యాక్టింగ్ అలా ఉంది, డైలాగ్స్ కూడా కొన్ని బాగున్నాయి. సో దీంట్లో మన తెలుగు యాక్టర్సే చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే చూడండి. సో ద బుజ్జి అది ప్రభాస్ బుజ్జి అయితే ఇది మన తెలుగు సినిమా బుజ్జి అని నేను అనుకుంటున్నా. ఒక తెలుగు టాలెంటెడ్ తీసిన బుజ్జి అనుకుంటున్నా. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. మీరు దీనికే విఎఫ్ఎక్స్కి లైక్ కొడతారంటే సినిమాలో మనం 70 mm చూస్తే ఏ రోజుల్లో ఉందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ భయ్య. ఈ మధ్య ఎక్కడ విన్నా ఒకటే పేరు విన్నా నేను చాలా రీసెంట్గా, అరే ఒక ట్రైలర్ రిలీజ్ అయింది చాలా బాగుంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేసి మన వల్ని ఎలా కాపాడారు అనే దాని గురించి చూపించారా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూసాను నేను. ఇది ఈ మధ్య వచ్చిన కల్కితో కంపేర్ చేస్తున్నారు చాలామంది, కంపారిజన్ జరుగుతుంది. బట్ నాకు ఇది ఇంద్రాని చూసిన తర్వాత అరే మన తెలుగు వాళ్ళు కూడా ఇంత టాలెంటెడ్గా ఇంత టెక్నికల్గా యూజ్ చేసుకొని ఇంత మంచి సినిమా తీయగలరా అనే ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య. నిజంగా ఇందులో ఆ చిట్టి క్యారెక్టరైజేషన్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ఈవెన్ మన కల్కిలో బుజ్జి ఎలాగో
ఇందులో కూడా మన చిట్టి అలాగనమాట ఒక సూపర్ ఉమెన్ గురించి చూపించడం మన సప్తగిరి గారు మన తెలుగు వాళ్ళు చాలా మంది ప్రౌడ్గా ఫీల్ అయ్యే చాలా మంది ఈ సినిమా చేయడం చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ ఇది ట్రైలర్ ఇలా ఉంటే సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దానికోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్లీ. సినిమా తొందరలో రాబోతుంది, లెట్స్ వాచ్ అండ్ స్టీఫెన్ అల్లం డైరెక్టర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా తెలుగులో ఇంత చరిత్రాత్మకమైన ఒక ట్రైలర్ నేను ఇప్పుడు చూశాను. అది మోసం పోస్టర్ ఇప్పుడు 2022 రిలీజ్ అయింది కానీ ఇప్పించి అనుకుంటుంది. చూద్దులోకి మైండ్ బ్లోయింగ్ సార్ నిజంగాను. ఒక తెలుగులో కూడా ఒక ఇంగ్లీష్ టైప్ తీసిన ట్రైలర్ అంటే ఇదే అనమాట. నిజంగా ఎన్నో సినిమాలు చూస్తున్నాం మనం, శుక్రవారం ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ ఇన్ని సినిమాలు చూసిన ఇది ఒక్కటి నాకైతే మైండ్లో అలా ఇష్టం అయిపోయిందండి. నిజంగాను ఇంద్రాణి సూపర్ సార్. నిజంగా మీరు ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు నేనైతే. నిజంగా ఇంగ్లీష్ నిజంగా చూసినంతసేపు ఒక గాడ్జిల్లా, ఒక అవతారు, ఒక స్పైడర్ మ్యాన్ సినిమా చూసేనేమో అన్న ఒక ట్రైలర్ నాకు కలిగిస్తుంది. కానీ మీరు సినిమా ఎప్పుడు తీస్తారో నిజంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ మీరు రిలీజ్ అయినప్పుడు మన నిజంగా నేను వెయిటింగ్ సార్ మీది మటుకు. నిజంగాను సూపర్ సార్, ఎక్సలెంట్ నిజంగా సూపర్ స్టీఫెన్ గారు నిజంగా యూఆర్ గ్రేట్ సార్ సూపర్. ఇంద్రాని ట్రైలర్ చూశాను చాలా బాగుంది. సో ఇట్స్ అబౌట్ ధర్మం వర్సెస్ కర్మ. ఏంటంటే దీంట్లో ఇది మన ఇప్పుడు రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంత లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ తరుణంలో కూడా మన భారతదేశం విశ్వగురుగా అందులో మన ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వంతో ఉన్న ఈ సినిమా అది ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనము కల్కి సినిమా బుజ్జి గురించి అలా చూస్తున్నాము, ఇది కూడా అలాగే మన దీంట్లో చిట్టి అంటారు అనుకుంటా ఇది కూడా అలాగే ఆ టైప్ కాన్సెప్ట్తోనే అందు చాలా బాగుంది. ట్రైలర్ బాగుంది. ఇంకా ఇలాంటి సినిమాకి ఇంకెవరు చెప్పగలరు? మన తెలుగు ప్రజలకి చాలా ఆప్తుడు, మన తెలుగు భాషని స్పష్టంగా మనకి తెలుగు ఎలా మాట్లాడాలో ఉచ్చారణ అది నేర్పిన మన సాయి కుమార్ అన్న. ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ. ఆల్ ది బెస్ట్ ఇంద్రాణి టీమ్. థ్యాంక్ యూ సో మచ్.